విశ్వకర్మ ఎక్కడున్నాడయ్యా అంటే సదా జనానాం ప్రదేశ నిమిత్త ప్రతి ఒక్క జీవిలో ఉన్న జనం అంటే మనుషులను తీసుకోకూడదు, జీవిగా మనం తీసుకోవాలి. ప్రతి ఒక్క ప్రాణిగా అంటే ఒక ప్రాణంగా పుట్టిన పైన వాళ్ళ యొక్క హృదయంలో స్థితిపై ఉన్నాడు. వృధా మనిష మనసాకృతి రామదాస్ ఇవ్వమండి. ఇటువంటి హృదయంలో స్థితిపైన పరమాత్మను సేవించడం ద్వారా మేము మా యొక్క జీవితాలు అమృతత్వం అవుతాయి అని ఈ యొక్క మంత్రం యొక్క అర్థము. ఈ మంత్రం కూడా ఏం చెప్తుంది, పరమాత్మ విశ్వకర్మనే చెప్తుంది. విశ్వకర్మ ఒక జాతి సంబంధించిన దేవుడు కాదు, ప్రతి ఒక్క పుట్టిన ప్రతి జీవికి ప్రతి ఆత్మకి కూడా మహాత్మయే పరమాత్మయే ఉన్నటువంటి ఈ విశ్వకర్మ ఈ అందరికీ కూడా ఆరాధ్య దైవము. ఈయన చెప్పు చేతుల్లో పనిచేయగలలో అన్ని మిగతా దేవతలతో పనిచేస్తున్నారు. ఈయన ఇంకో ఋగ్వేద మంత్రం ప్రకారము ఈయన ఏం చేస్తారంటే ప్రతి ఒక్క దేవతను సృష్టించి వారికి నామకరణం చేసి వారి వారి విధులను అప్పచెప్పి ఆ తద్వారా పరిపాలన సాగిస్తున్నటువంటి పరమాత్మ ఈ విశ్వకర్మ తత్వాన్ని అర్థం చేసుకుని అందరూ కూడా విశ్వకర్మ ఆరాధించడం ద్వారా వారి యొక్క అష్టవిశ్వరాలు పొంది ఈ దిగ్గలోకంలో సుఖాన్ని అనుభవిస్తూ పరలోకంలో మోక్షమిచ్చే పరమాత్ముడు ఈయనే. మోక్షమిచ్చే అధికారం కానీ ఇటువంటి ఇటువంటి దేవత కూడా లేదు, అది పరమాత్మ మాత్రమే. పరమాత్మ ఎవరైతే ఉంటారో వాళ్ళకే మోక్షించే అధికారం ఉంటుంది, ఆయనే విశ్వకర్మ. అచ్చా విశ్వకర్మకి